చేసిన పెట్టుబడి ఎట్ట తీర్చాలని చెప్పి అసలు ఆ మూలన కూర్చొని ఏడవడం తప్ప రెండుదే లేదు. ప్రభుత్వం ఈసారి పట్టించుకోకపోతే రైతన్నల మటుకు చాలా వరకు ఇబ్బందులు పడ కనీసం ఏదైనా వేసుకునే చచ్చుకునే చచ్చేంత స్టేజ్లో ఉండారు. ఇప్పుడు ఏదైనా తాగి చచ్చిపోయేంత స్టేజ్లో ఉండారు. కొనేవాళ్ళు ఎవరు రాట్లా ఏంటంటే వస్తున్నారు చూసుకుని వెళ్తున్నారు అంతేలే గాని దానికి రేటు కూడా కొనమంచలేదు. 2000 బస్తా కనీసం ఇది నష్టపోయావు. 1000 రూపాయలు ఇస్తానని చెప్పి నాటుడు కూడా లేడు వాళ్ళ రోజున. ఏం చేయాలో ఏంటో పారు పోసుకోవడం తప్ప దీన్ని చేసేది మార్గమే కనపడుతున్నామా? పరిస్థితిలో ఉండరు రైతులు, అంత ఈయన పరిస్థితిలో ఉండరు. ఘోరంగా ఎప్పుడు అసలు చూడలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి మరి ఘోరంగా అప్పుల మీద అప్పులు అయిపోతే వడ్డీలు కట్టలేక చేయలే. కనీసం ఈ ధాన్యం మీదైనా వృద్ధి వచ్చిందని ఆశ పెడితే ఈ ధాన్యం కూడా పోయింది. దీని మీద కూడా మాకు ఆశ లేదు. కనీసం ఏమో నమ్ముకోవటానికి కూడా ఇళ్ళ ఇళ్ళ స్థలాలు కూడా మాట్లాడలేదు. వాళ్ళు మమ్మల్ని రానికొని చేస్తున్నారు. మాకు సెంటు భూమి కూడా లేదు అమ్ముకోవటానికి. సరే కనీసం ఎంతో కొంత సగంలో సగం కాళ్ళు చేతులు పట్టుకుని కడదామన్నా కూడా ఆస్కారం లేదు. అంత ఘోర పరిస్థితుల్లో ఉండమండి. దయచేసి ప్రభుత్వ వాళ్ళ మొదలు దీన్ని గుర్తు పెట్టుకుని రైతన్నల కౌలు కట్టుకోవాలి. ఇప్పుడు నా కౌలు కట్టలేదండి వాళ్ళకి రూపాయి కట్ల. సారో డబ్బులే రాలా. మళ్ళీ ఈ డబ్బులు ఆ డబ్బులు మళ్ళీ అప్పు చేసాం. అప్పు చేసారు తీర్చే టైంలో ఈ పంట వస్తే తీర్థం చూస్తున్నాము. ఈ లోపల ఈ దెబ్బ వేసింది. డబ్బు ఎక్కడ తెచ్చి కట్టమండి? ఏ మాకు మార్గం దారి అనేది కనపడతా వ్యవహారం మాకు అసలు ఇంక మార్గం అడిగితే లేదు. ఇంకేమైనా దేవుడు దేవల్ల రైతులు గవర్నమెంట్ మాకు అనుకూలంగా ఏమైనా అవకాశం ఇస్తే మేము కొద్దిగా కోలుకుంటాం, లేదా మరణే శరణం అని పోతాం. మా పరిస్థితులు ఆ స్టేజ్ లో ఉండం. 5 ఎకరాలు మొత్తం ఆరబోసిన రోడ్డు మీద పోసింది. మొత్తం వర్షానికి వరద అట్నుంచి వచ్చింది. ముందు వరద ఇటు నుంచి పై నుంచి వరద మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ గేడు మార్చుకున్నాం. ఎంత పెట్టుబడి అవుతుంది సార్? అప్పులైపోతున్నా మేము. అది బాధ. ఇవాళ కొద్ది ప్రశాంతి అక్కడి నుంచి ఇక్కడ పోసుకొచ్చుకున్నా. ఇవాళ కొద్ది ఆగాను నేను. 5 రోజుల నుంచి ఒకటే అక్కడ అన్నం లేదు. నాకు నిద్ర లేదు. నాకు నిద్ర లేదు. భార్య మళ్ళీ పట్ట కప్పుకుంటే తెల్లారికి పాడైపోతుంది. ఇది 2 రోజులు అంతకుముందు ఫస్ట్ లో 2 రోజులు దీనికి జూతానికి వచ్చారు బేరగాళ్ళు. ఇప్పుడు మేము బేరగాళ్ళు మేము మాకు వద్దంటున్నారు. ఏం కేసుకోవాలి దీన్ని? దీని పరిస్థితి ఏంటి? అసలు రూపాయి అంటే రూపాయలే సార్. ఇప్పుడు మేము దీని మీద 1 లక్ష రూపాయలు బాకీ ఉన్నాం. అసలు గన్నకే